శ్రీమచందన చరచితో జ్వలవపు శుకులాంబరా మల్లిక మాలాలంకృత కుండలా ప్రవిల సన్ముక్తావళి శోభిత సర్వజ్ఞాన నిదాన పుస్తక ధరా రుద్రాక్ష మాలాకరా వాగ్దేవి వదనాంబుజే వసతు మే త్రైలోక్య మాతా చిరం అమరీకరి భార భ్రమరి ముఖరీ కీర్తమ దూరీకరోతు దూరితం గౌరీ చరణ పంకజం అవిరల మదజలని బహం భ్రమర కూలానిక సేవిత కపులం అభిమత ఫలదాతరం కామ్యసం గణపతిమ వందే మూకం కరోతి వాచాలం పంగు లంగయేతి గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాదిహి తవయే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదిరేత్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదిరేత్ అథ శ్రీ పురుషోత్తమ మాస మహాత్మ్యం ద్వితీయోధ్యాయ సుతో వాచ రాజా పృష్టం శుకేనోక్తం శ్రీమద్భాగవతం పరం శుకప్రసాదాత్ తశ్రుత్వా దృష్ట్వా రాజ్య విమోక్షణం అత్రాహమాగతో బిభ్రాన్ శత్రోద్దేమ పరాయణాన్ ద్రష్టు కామకృతార్థోహం జాతో దీక్షిత దర్శనాత్ ఋషయ ఉచో సాధో వార్తాంతరం త్యక్త్వా పూర్వం యత్తు శ్రుతం త్వయా కృష్ణదైపాయేన ముఖాద్ యశ్రుతం తద్వదశ్వనః సారాసారతరాం పుణ్యం కథామాత్మ ప్రసాదనిం పాయయస్సు మహాభాగ శుధాధికతరాం పరాం సుతౌ వాచ విలోమజోపి ధన్యోస్మి యన్మాం పృచ్చత సత్తమా యథా జ్ఞానం ప్రవక్ష్యామి యశ్రుతం వ్యాసవక్త్రతః ఏకదా నారదో గచ్చన్ నరనారాయణాలయం తాపసైర్బహువీ సిద్ధైర్దేవైరపి నిషేవితం బదరక్షమలైర్విల్వైరామ్రైరామ్రాకతైరపి కథితైర్జంబునిపాదైర్వృక్షైరన్యర్విరాజితం విష్ణుపాదోదకీ పుణ్యాలకనందాస్తి తత్రచ తత్ర గత్వా నమద్దేవం నారాయణ మహామునిం పరబ్రహ్మాణి సంలగ్న మానసం చ జితేంద్రియం జితారీషట్కమలం ప్రస్ఫురద బహుల ప్రభం నమస్కృత్వా చ సాష్టాంగం దేవదేవం తపస్వినం కృత్వాంజలిపుటో భూత్వా తుష్టవ నరదో విభుం నరదో వాచ దేవదేవ జగన్నాథ కృపాకుపార సత్పతే సత్యవర్త స్త్రీ సత్యోసి సత్యాత్మా సత్య సంభవ సత్యయోని నమస్తేస్తు త్వామహం శరణం గత తపస్తిఖిల శిక్షార్థ మర్యాదాస్థాపనాయ చ యథైకేన కృతాత్ పాపాత్ కలౌ మజ్జతి మేదిని తథైవైక కృతాత్ పుణ్యాత్ తరతీయం న సంశయః కృతాదిషు యథా పూర్వం ఏకకృతం తత్ సమస్తగం తాదృగస్థితిం నీరా కృత్య కలౌ కర్తైవ కేవలం లిప్యేతి పుణ్య పాపాభ్యాం ఇతి తే తపస్వి స్థితి భగవాన్ ప్రాణిన సర్వే విషయాసక్త మానస దారాపత్తి గృహశక్తాస్తేషాం హితకరం చేత్ మమాపి హితకృత్ కించిత్ విచారే వక్తుమర్హసి తోన్ముఖాస్తు కామోహం భ్రమాలోకాదిహ గత ఉపకార ప్రియో విష్ణు రీతి వేదే వినిశ్చితం తస్మాల్లోకోపకారాయ కథాసారం వదాధునా యస్య శ్రవణ మాత్రేణ నిర్భయం విందతే పదం నరదస్య వచ శ్రుత్వా ప్రహస్య భగవాన్నుషి కథాం కథితుమారేభే పుణ్యం భువన పావని శ్రీ నారాయణ ఉవాచ గోపాంగనా వదన పంకజ షట్పదస్య రాశేశ్వరస్య శిఖావరణస్య పుంస బృందావని విహరతో వ్రజర్భురాదే పుణ్యం కథాం భగవత శృణు నారదతుం చక్షుర్నిమేషపతతో జగతాం విదాత తత్కర్మ వత్స కథితుం భువిక సమర్థ తుం చాపి నారద ముని భగవత్ చరిత్రం జానాసి సార సరసం వచసామగమ్యం
तथा विवक्षी पुरुषोत्तमस्य महात्म्यम् अत्येदभूतमादरेण दारिद्र्ये वैदव्यहरम् स्वस्यं सत्पुत्रदं मुक्षुद्धमाशु सेव्यम्। नारद उवाच पुरुषोत्तमस्तु को देवो महात्म्यं तस्य किं मुने अत्येदभूतमिवाभाति विस्तरेण वदस्व मे। सुत उवाच नारदोक्तं वचः श्रुत्वा मुनिर्नारायणो ब्रवीत् समाधाय मनः सम्यग् मुहूर्त पुरुषोत्तमे। श्रीनारायण उवाच पुरुषोत्तमेति माशस्य नामाप्यस्ति सहेतुकं तस्य स्वामी कृपा सिन्धु पुरुषोत्तम उच्यते। नारद उवाच सन्ति मद्वादयो माशा सैसुरास्ति श्रुता मया तन्मध्ये न श्रुतो माश पुरुषोत्तम संज्ञक। पुरुषोत्तमस्तु को मासस्तस्य स्वामी कृपा निधि पुरुषोत्तम कथम जातस्तन्मे ब्रूहि कृपा निधे। स्वरूपं तस्य मासस्य सविदानं वद प्रभो किं कर्तव्यं कथं स्नानं किं दानं तत्र सत्पते। जप पूजो उपवासादि साधनं किं च भण्यतां तुष्येत् कृते न को देवः किं फलं वा परेच्छति। यदन्य च यत्किञ्चित् तद्ब्रूहि तपोधन अनापृष्टमपि ब्रूयुः साधवो दीनवत्सला। नराये भुवि जायन्ते परभाग्यानुवर्तिनः दारिद्र्ये पीडा नित्यं रोगिणः पुत्रकाङ्क्षिणः। जडामुकादाम्बिकाश्च हीनविद्याकुचैलिनः नष्टिका लम्पटा नीचा जर्जरा परसेविन। नष्टाशावग्नसङ्कल्पा क्षीणतत्त्वाकुरूपिण रोगिणः कुष्ठिनो व्यङ्गा नेत्रहीनाश्च केशन। इष्टमित्रकलात्राप्त पितृमातृवियोगिनः शोकदुःखादिशुष्काङ्गा स्वष्टवस्तुविवर्जिता। पुनर्नैव बिन्धास्ते स्युर्तत्कृतेन श्रुतेन च पठितेनानुचरणेन तद्वदस्व मम प्रभो। वैधव्यं वन्दये तादोषं हीनाङ्गेत्तदुराधय रक्तपित्तादेपस्मार राधेस्माद्दयश्च। यतैर्दोषसमूहैश्च दुःखितान् वीक्ष्य मानवान् दुःखितोऽस्मि जगन्नाथ कृपा कृत्वा ममोपरि। विस्तरेण वद ब्रह्मन् मन्मनोमोदहेतुकं सर्वज्ञ सर्वतत्त्वानां निधानस्तुमसि प्रभो। श्रुतोवाच इति विदितनयोदितं रसालं जनहितहेतूनि सम्यदेवदेव अवीन्नवघनरावरम्यवाचा वदविपूज्यमुनिं सुधांशुशान्तम्। इति श्रीवीरनारदीय पुराणे पुरुषोत्तमासमहात्म्ये श्रीनारायणनारदसंवादे प्रश्नविदीर्णनाम द्वितीयोऽध्यायः। द्वितीय अध्यायमा आइपुग्दा सुतले भन्न थाल्नुभयो। ऋषि सुतजीले के भन्नुभयो भन्दा राजा परीक्षितद्वारा सोधिएको सुखदेवद्वारा कहिएको अत्यन्तै पुण्यप्रद श्रीमद् भागवतको त्यो कथा सुखदेवका कृपाले सुनिसकेपछि राजा परीक्षितलाई मुक्ति मिलेको देखेर यज्ञ गर्ने उद्यममा लागेका ब्राह्मणहरूलाई हेर्ने इच्छाले म यहाँ आएको हुँ। यहाँ आएर यज्ञमा दीक्षित हजुरहरूको दर्शनले म कृतार्थ भएँ। तब ऋषिहरूले भन्दछन् हे साधु हे सुतजी, अब अरू कुरा गर्न छाडेर पहिले व्यासीका मुखारविन्दबाट जे जे कुरा सुन्नुभएको छ ती कुराहरू हामीलाई पनि सुनाउनुहोस् हे महाभाग। संसारका सारको भन्दा पनि सार अत्यन्त पुण्य पाइने सुन्दै मन प्रसन्न हुने र अमृत भन्दा पनि ज्यादै हितकारी अति श्रेष्ठ कथारूपी अमृत हामीलाई पियाउनुहोस् भनेर भन्दा भए। तब सुतजीले भन्नुभयो म विलोम अर्थात् ब्राह्मणको चरुमा क्षेत्रीयको चरु मिलेर उत्पन्न भएको भए पनि धन्य भएको छु किनभने तपाईँहरू जस्ता श्रेष्ठ पुरुषहरूले पनि मसँग सोध्नुभयो। भगवान् व्यासको मुखबाट जे कुरा मैले सुनेको छु त्यही कुरा आज म तपाईँहरूलाई भन्दछु। ल सुन्नुहोस् भनेर अघि कुनै समयमा नारद मुनि नारायणको आश्रममा जानुभएको थियो भनेर भन्न लाग्नुभयो। अनि जो आश्रम धेरै नै तपस्वी सिद्धहरूले देवताहरूले भरिएको थियो भनेर भन्नुभयो। त्यो आश्रम बैर बरमला बेल आँप लप्सी कैथा ज्यामी र कदम्ब लगायतका विभिन्न वृक्षहरूले सुशोभित थियो। भगवान् विष्णुको पादबाट बग्ने पवित्र गङ्गा र अलकनन्दा नदी समेत बगिरहने यस्तो स्थानमा पवित्र गङ्गा र अलकनन्दा पनि बगिरहेको त्यस ठाउँमा पुगेर नारद मुनिले नारायण भगवान्लाई ढोगिदिनुभयो। परब्रह्ममा मन लगाएका इन्द्रियहरूलाई जितेका कामक्रोध लोभ मोह मद मात्सर्य छवटा शत्रुलाई जितेका
सोच सम्मानी भएका परखर ब्रह्मतिरले चम्किरहेका देवताहरूका पनि देवता यस्ता तपस्वी नारायणलाई साष्टाङ्ग दण्डवत गरेर दुवै हात जोडेर नारायणले स्तुति गर्नुभयो। अनि नारायणले के भन्नुभयो भने, हे देवदेव, हे जगन्नाथ, हे कृपाका सागर, हे सत्पति, तपाईँ नै सत्य व्रत हुनुहुन्छ, त्रिसत्य हुनुहुन्छ, सत्य आत्मा हुनुहुन्छ, सत्य सम्भव हुनुहुन्छ। हे सत्ययोगी, तपाईँलाई नमस्कार छ। तपाईँको शरणमा म आएको छु। तपाईँको यो तपस्या त सम्पूर्ण प्राणीहरूको शिक्षाका लागि हो र मर्यादा स्थापनाका लागि मात्र हो। यदि हजुरले यसो नगर्ने हो भने कलियुगमा एउटाले गरेको पापले पृथ्वी डुब्दछ, त्यस्तै नै एउटाले गरेको प्रखर पुण्यले यो पृथ्वी उत्रने पनि हुन्छ। तपाईँको पुण्यले नै यो पृथ्वी अडिएको छ, यसमा कुनै संशय छैन। जस्तो पहिले सत्ययुग आदिमा एउटाले गरेको पाप वा पुण्य समस्त प्राणीलाई हुन्थ्यो, कलियुगमा त्यस्तो स्थितिलाई हटाएर केवल कर्ता मात्रै पुण्य पापको भागी हुन्छ। यही तपाईँका तपस्याको स्थिति हो। हे भगवान्, कलियुगमा सबै प्राणीहरू विषय भोगमा आसक्त मन भएका छन्। स्वास्नी छोराछोरी र घर परिवारमा हेरिकर रहने तिनको हित हुने र मेरो पनि कल्याण हुने कुनै कुरा छ भने त्यो विचार गरेर कहनुहोस् भनेर भन्नुभयो। तपाईँका मुखारविन्दबाट त्यस्ता कुरा सुन्न चाहने म अहिले ब्रह्मलोकबाट यहाँ आएको छु, किनकि विष्णु भगवान सधैँ उपकार गर्न तत्पर रहनुहुन्छ भन्ने कुरा वेदमा किटान गरिएको छ। त्यसकारण मनुष्य मात्रको परोपकारका लागि पुण्य कथाहरूको सार मात्र यतिखेर बताउनुहोस्, जसलाई सुन्दा मात्रै पनि भैरहित मोक्ष पद प्राप्त होस्। नारदको यस्तो वचन सुनेर तपस्वी भगवान नारायण मुस्कुराएर चौधै भुवनलाई पवित्र पार्ने पुण्यदायी कथा कहन थाल्नुभयो। नारायणले भन्न लाग्नुभयो, हे गोपी जनका मुख कमलका भ्रमर रास लीलाका मालिका रसिक जनहरूका गहना वृन्दावनमा विहार गर्ने ब्रजका पति आदिपुरुष भगवानको पुण्य कथा हे नारद तिमीले सुन। जुन भगवान आँखा झिम्म गर्ने समयभित्रै जगत उत्पन्न गर्नुहुन्छ। हे नारद मुनि, तिमी पनि भगवान्का चरित्रका सरससार जान्दछौ र यो पनि जान्दछौ कि भगवान्का चरित्रहरू वाणीद्वारा कहेर साध्य छैनन्। तैपनि पुरुषोत्तमको अति अद्भुत महात्म्य कथा श्रद्धा भक्तिता साथ भन्दछु सुन भनेर भन्नुभयो। पुरुषोत्तमको महात्म्य सुनेर व्रत बस्नाले दरिद्रता नाश हुन्छ, विधवा भइदिन कृति बढ्छ, सज्जन सन्तान प्राप्त हुन्छ, अनन्त मोक्ष पनि मिल्दछ। तब नारदले भन्नुभयो, हे महामुनि, हे नारायण, पुरुषोत्तम नामका कुन देवता हुनुहुन्छ? उहाँको महिमा के हो? यो अत्यन्त अद्भुत आश्चर्य लाग्दो जस्तो लाग्छ, यसकारण यसका बारेमा विस्तारपूर्वक मलाई बताउनुहोस्। त्यस्ता प्रकारको नारदको वचन सुनेर मुनि नारायणले केही बेर पुरुषोत्तममा राम्रोसित मन लगाएर भन्न लाग्नुभयो। नारायणले के भन्नुभयो भने, पुरुषोत्तम भन्ने महिनाको यो नाम पनि कारणले युक्त छ। सुन, पुरुषोत्तम महिनाका स्वामी पनि दयाका सागर पुरुषोत्तम नै कहिनुहुन्छ। यसै कारणले त्यो महिनालाई ऋषिहरूले पुरुषोत्तम महिना भनेका हुन्। त्यस पुरुषोत्तम महिनाको व्रत गर्नाले पुरुषोत्तम भगवान् प्रसन्न हुनुहुन्छ। अनि नारदले भन्नुभयो, मधुमास आदि गरिएका ती सबै महिनाहरू आफ्ना स्वामी सहितका छन् मैले भन्ने सुनेको छु। त्यसकारण तीमध्ये पुरुषोत्तम नाम गरेको महिनाको नाम मैले अहिलेसम्म सुनेको छैन। पुरुषोत्तम भनेको कुन महिना हो? त्यसका स्वामी कृपाका खानी पुरुषोत्तम कसरी हुनुभयो? हे कृपा निधि, हे सत्पते, मलाई बताउनुहोस् भनेर भन्नुभयो। हे प्रभु, त्यस महिनाको उत्पत्ति स्वरूप कारणसहित मलाई बताउनुहोस्। हे स्वामी, त्यस महिनामा के गर्नुपर्छ, कसरी नुहाउनुपर्छ, के दान गर्नुपर्छ? यस महिनाका जप पूजा उपवास आदि साधनहरू के हुन्? यो महिनाको विधान गर्नाले कुन देवता खुसी हुनुहुन्छ, कष्ट फल दिनुहुन्छ? हे तपोधन, त साधुहरू र दुखीहरूमाथि दया गर्नेहरू नसोधिएको कुरा समेत बताउँदछन्। त्यसपछि मैले सोधेको नसोधेको अरू जे जति कत्तो छ त्यो सबै पनि बताइदिनुहोस्। पृथ्वीमा जन्मने धेरै जसो मानिसहरू अर्काको भाग्यमा भर पर्ने, दरिद्रताले पीडित हुने, दीर्घ रोगी हुने अनि सन्तान सुख चाहने हुन्छन्, अनि कतिपय जडवादी दम्बले भरिएका लाटा ढोङ्गी विद्याहीन निरक्षर नास्तिका कामुक निज बुद्धिका जर्जर दासतामा रमाउने खालका मनोरथ कहिल्यै पुरा नहुने खालका थालेको काम पुरा नहुने खालका बेकामी कुरूप रोगी कुष्ठरोगी लुला लङ्गडा काना अन्धा इष्टमित्रविहीन परिवारविहीन बन्धुबान्धव नभएका आमा बाबु नभएका टुहुरा सुखाकुल दुःखी अथवा जुन अनुष्ठान गर्नाले फेरि ती मानिसहरू त्यस्ता नहुन् त्यस्तो कुरा मलाई बताइदिनुहोस्। विधवा हुनुपर्ने, बाँझिरहनुपर्ने, लुलु लङ्गडो खरन्डो डुँडो जन्मने, नराम्रा रोग लाग्ने, रक्तपित्त खोगे, मृगी छारी क्षयरोग आदि रोग लाग्ने, यी देशहरूले युक्त मनुष्यहरूले अत्यन्तै दुःख पाएको देखेर म अत्यन्त दुखित भएको छु। यसकारण मेरा उप दया गर्नुहोस् जगन्नाथ।
हे ब्रह्मन् मेरो मनलाई प्रसन्न पार्ने खालको उपाय विस्तारपूर्वक बताउनुहोस्, किनकि हे प्रभु तपाईँ सारा कुरा जान्नुहुन्छ र सारा तत्त्वहरूको खानी हुनुहुन्छ। अनि सुतजीले भन्नुभयो, यस्ता प्रकारले ब्रह्मका छोरा नारदले भनेको समस्त जनताको कल्याणको कारण भएको परोपकारी नम्र चाखलाग्दो वचन सुनेर देवताहरूका पनि देवता नारायण प्रभुले चन्द्रमा जस्ता शान्तमुनि नारदलाई मनदेखि सम्मान गर्दै नयाँ मेघको ध्वनि जस्तो गम्भीर वाणीले भन्न लाग्नुभयो, भन्नेसम्मको कथा यो द्वितीय अध्यायबाट। उपनय तु मङ्गलमुह सकल जगन् मङ्गलालय श्रीमान् दीनकर किरण निवोदित नवन लीन दल निवेक्षण कृष्ण तत्रैव गङ्गा यमुना च तत्र गोदावरी सिन् सरस्वती च सर्वाणि तीर्थानि वसन्ति तत्र यत्राच्युदार कथा प्रसङ्गः काले वर्ष तु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणः सन्तु निर्भया अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः निर्धनः सदनः सन्तु जीवन्तु श्रदां शतम् यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैर्वीरैसाङ्गपदकर्मोपनिषदैर्गायन्तीं श्यामगः ध्यानावुष्टि तत्तद्गतिः न मनुषा पश्यन्तीं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अत से कुसुमोपमीय कांतिर्यमुना कूल कदम्ब मूलवर्ती नव गोप बधु विलास साली बनमाल बेतनोतु मंगलम नः। हरिओम तस्तोम श्रीकृष्ण अर्पणमस्तु जय श्रीमन्नारायण।